वेलकम टू हेल्थ केयर పురుషుల్లో సంతానలేమికి వయసు కూడా ఒక కారణమా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలు ఏంటి పురుషుల్లో కౌంటింగ్ కు సంబంధించి ఏ ఏ సమస్యలు వస్తుంటాయి అజోస్పెర్మియా అంటే ఏంటి ఇలాంటి సమస్యలను నివృత్తి చేయడానికి మనతో అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్రాలజిస్ట్ డాక్టర్ రాఘవేంద్ర కోస్కి గారు ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాఘవేంద్ర గారు నమస్తే అండి నమస్తే అండి పురుషుల్లో అసలు ఇన్ఫెర్టిలిటీకి ఒక వయసు అనేది కూడా ఒక కారణం అవుతుందా ఆ పురుషుల లోపల ఈ సంతానలేమికి అనేది वन आफ् दि रीजन वयस इपड़ कॉल ला चला लेट मैरेजेस अवड़ वाल फर्टिलिटी इश्यूस अने चाल वस्तनाई एस्पेशली 40-45 दाटन तरह पुरुष लपल वीरकण क्वालिटी अने ते अवकाश उ सो डेफिनेट स्त्रीलो ये विधाइए वयस कारणमो पुरुष वयस अने कारण इनफर्टिलिटी की संबंधी अंटे असलु दीनिकि एंटि प्रधान कारणालु दीनिकि ट्रीट्मेंट एला उंटुंदि सपोज कौंट तग्गिंदि 40-45 वयसु वाळ्ळु संतानानिकि वेळदाम अनुकुंटुन्नारु इलांटि वारिकि इच्चे ट्रीट्मेंट एला उंटुंदि सो अंटे ओवरऑल गा वाळ्ळ एज ओकटे क्रैटीरिया तीसुकोकुंडा फर्टिलिटी समस्यतो एवरैना वच्चिनप्पुडु मेन गा वाळ्ळकु संबंधिंचि स्पर्म कौंट्स एला उन्नायि वाळ्ळ हार्मोनल स्टेटस एला उंदि वाळ्ळ वृषणाल सैज एला उंदि अवन्नी कूडा चूस्तामंट दानि बेसिस मीद इंकोक दीनितो पाटु वाळ्ळ वैफ फर्टिलिटी स्टेटस एला उंदि वाइफ फर्टाइल उड़े एज ग्रूप यंगर एज ग्रूप विधा ट्रीटमेंट उ अलागे 35-40 तरवा एज ग्रूप फर्टिलिटी इश्यूस तो वोचार दाखिल इंकोक विधा ट्रीटमेंट उ सो वयस डिसीजन मेकिंग डेफिनेट उ अभी पुरुषुडैना स्त्री अयिना प्रधानंगा स्त्री लोपल वयस अने चाला इंपारटेंट कंसीडर असल स्पर्म कौंट तग्गडानिकि कारणालु एमे उंटायि सो स्पर्म कौंट्स తగ్గడానికి రకరకాల కారణాలు ఉంటాయి అవి జన్యుపరమైన లోపాలు ఉండొచ్చు లేదంటే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల పుట్టుకతో ఏర్పడే లోపాలు రావచ్చు కొన్ని పురుష ప్రత్యుత్పత్తి అవయవాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కావచ్చు ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్స్ సెమినల్ వెసికల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు ఇలా కాకుండా ఇప్పుడున్న వాతావరణ కాలుష్యం గాని ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అంటాం దాంతో పాటు ఆహారపు కల్తీలు ఈ మద్యపానం ధూమపానం మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం విపరీతమైన మానసిక ఒత్తిడి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము ఎక్కువగా మొబైల్ యూసేజ్ చేయడము ఇవన్నీ కూడా ప్రధానమైన కారణాలు ఈవెన్ వెహికల్ పొల్యూషన్ అనేది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ సో ఒక ప్రధానంగా ఒక సింగిల్ కారణాన్ని మనం ఇక్కడ చెప్పలేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడున్న కాలం లోపల ఈ మల్టీ ఫ్యాక్టోరియల్ రీజన్స్ వల్ల గత 5 దశాబ్దాలుగా పురుషుల లోపల వీర్యకణాలు అనేవి క్రమేణా తగ్గుతూ వస్తున్నాయి ఆల్మోస్ట్ 50% రిడక్షన్ జరిగిందండి అంటే సాధారణంగా ఇదివరకు కౌంట్ అనేది ఒక లెవెల్ వరకు ట్రీట్ చేసేవాళ్ళు ఇంత కౌంట్ ఉంటేనే మనం సంతానానికి ఇది కౌంట్ ఉందని చెప్పేసి ఇప్పుడు కౌంట్ తగ్గుతూ వస్తుంది ఈ తగ్గుతున్న పరిస్థితుల్లో కౌంట్ లెవెల్ అనేది ఎంత వరకు చూస్తున్నారు సో ఇప్పుడున్న దాని ప్రకారము కౌంట్ పార్టిక్యులర్ గా ఒక నంబర్ అనేది ఏం లేదండి ఇంతకు ముందు ఒక ఎక్సి అనే ఒక పద్ధతి లేనప్పుడు ఏందంటే సర్టెన్ నంబర్స్ ఒక 1 మిలియన్ కౌంట్ అలా ఉన్నప్పుడు మాత్రమే ఐవిఎఫ్ అనేది సాధ్యపడేది బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం జీరో కౌంట్ అంటే మనిషి లోపల స్పర్మ్స్ బయటికి రాకున్నా జీరో ఉన్నా కూడా దాన్ని మనం ఇప్పుడున్న అధునాతన పద్ధతుల లోపల మేనేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవెన్ జీరో కౌంట్ ఉన్న పురుషుల్లో కూడా మనము టెస్టిస్ నుంచి లేదంటే అవసరమైన పద్ధతుల ద్వారా స్పర్మ్ రిట్రీవల్ ద్వారా మనము వాళ్ళని నెక్స్ట్ ఎక్సి అనే పద్ధతి ద్వారా వాళ్ళకు జెనెటిక్ పేరెంటింగ్ ఇచ్చే అవకాశం ఉంది అండి సో ఇప్పుడనే ఇంతకు ముందులాగా ఒక సర్టెన్ నంబర్ ఉంటేనే మనము ట్రీట్ చేయగలమనే కండిషన్ లేదు ఈవెన్ జీరో ఉన్నా కూడా ఇప్పుడున్న పద్ధతుల లోపల మేనేజ్ చేసే అవకాశం ఉంది అజోస్పెర్మియా అంటే ఏంటి సో అజోస్పెర్మియా ఇంతకుముందు చెప్పినట్టు అజోస్పెర్మియా అంటే ఒకటి జీరో స్పర్మ్ కౌంట్ మనిషికి సంబంధించి పురుషుని వీర్యంలో దాదాపుగా ఒక 1.5 నుంచి 5 ml దాకా వీర్యం రావచ్చు పురుషుని లోపల ఇది ml లో చూస్తారు అది రావచ్చు అండి ఈ వీర్యం అనేది ఇప్పుడు మీకు ఇమేజ్లో చూస్తే ఒక పురుషునికి సంబంధించి వీర్యం తయారవుతున్నప్పుడు ఈ వృషణాల లోపల వీర్య కణాలు తయారవుతాయి సో అదేవిధంగా ఇలా వచ్చినప్పుడు ఇక్కడ వచ్చే సెమినల్ వెసికల్స్ అండ్ ప్రాస్టేట్ లోపల ఈ వీర్యంకు సంబంధించిన ద్రవాలు తయారవుతాయి సో ఇలా వచ్చిన వీర్య కణాలు ఈ ద్రవాలతో కలిసి అది వీర్యంగా ఏర్పడి ఇలా యూరిన్ ట్రాక్ట్ లోపల యురేత్రా ద్వారా అంటే మూత్రనాళం ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా ఒక మనిషికి ఇక్కడ వీర్య కణాలు తయారవ్వకపోయినా లేదంటే ఈ ట్రాక్ లోపల ఎక్కడైనా సరే ఒకవేళ బ్లాక్ ఏర్పడినా అప్పుడు దాన్ని మనం జీరో కౌంట్ కింద కన్సిడర్ చేస్తాం ఎవరికైనా సరే మనం జీరో కౌంట్ అని చెప్పే ముందు మేము ఒక ల్యాబ్లో ఒక స్పెసిఫిక్ మెథడ్ ఉంటుందండి జనరల్గా సెమెన్ శాంపిల్ తీసుకున్న తర్వాత మైక్రోస్కోప్లో చెక్ చేస్తే కణాలు కనపడకపోతే యూజువల్గా జీరో అనుకుంటాం కానీ దాన్ని ఫర్దర్గా నిర్ధారించే ముందు అది జీరోనా కాదా నిర్ధారించే ముందు
స్లైడ్ని ఒకటి సెంట్రిఫ్యూజ్ అనే ఒక చిన్న మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ లోపల సెమెన్ శాంపిల్ పెట్టిన తర్వాత దాన్ని పెల్లెట్ చేస్తాం. అందులోంచి మళ్ళీ ఆ పెల్లెట్ తీసి దాన్ని ఒక స్మియర్ లాగా చేసి ఆ స్లైడ్ని చెక్ చేసినప్పుడు అందులో కనుక స్పోమ్స్ కనపడకపోతే అప్పుడు దాన్ని జీరోగా నిర్ధారిస్తాం. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో చిన్న పెరిఫెరల్ సెంటర్స్ నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి, టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళు జీరో కౌంట్తో వస్తారు. తీరా వాళ్ళ పరీక్షలు ఇక్కడ చేసినప్పుడు అదే పర్సన్స్కి 1 మిలియన్ కౌంట్ ఉండొచ్చు, ఒక్కోసారి 5 మిలియన్ కౌంట్ ఉండొచ్చు. ఆ జీరో కౌంట్కి 1 మిలియన్, 5 మిలియన్ కౌంట్స్కి సడన్గా ట్రీట్మెంట్ చేంజెస్ అన్నీ మారిపోతాయి. సో జీరోని అంటే జీరో స్పోమ్ కౌంట్ని డాక్యుమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు ఏదో చిన్న చిన్న సెంటర్లో టెస్ట్ చేయించుకొని జీరో కౌంట్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు నిరాశతోటి అలాగే ఉండిపోతారు. అలా ఉండిపోయిన వాళ్ళకు కూడా జీరో కౌంట్ కాదు అనే దాన్ని మీరు ఇచ్చే ట్రీట్మెంట్లో నిర్ధారిస్తారు? డెఫినెట్గా, అంటే చేసే పరీక్ష లోపల నిర్ధారిస్తాం. చాలా సెంటర్స్లో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెమెన్ అనాలిసిస్ మాన్యువల్ అనేది ఉంటుంది. ఇప్పటికీ దాదాపు 6 సార్లు అది మోడిఫికేషన్స్ జరిగాయి. దాదాపుగా 20-30 ఇయర్స్ అయినా కూడా అన్ఫార్చునేట్గా ఆల్మోస్ట్ 85-90% ఆఫ్ ద ల్యాబ్స్లో కూడా స్టిల్ ఇంకా ఓల్డ్ మెథడ్స్నే వాడుతున్నారు. అప్డేట్ అనేది లేదండి. ఈ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా క్వాలిఫైడ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు సెమెన్ అనాలిసిస్ చేసేవాళ్ళు. దానివల్ల ఎనీ బిగ్గర్ సెంటర్స్ లోపల, ఫర్టిలిటీ సెంటర్స్కి అసోసియేట్ అయిన సెంటర్స్ లోపల సెమెన్ అనాలిసిస్ చేసుకుంటే అప్పుడు దాన్ని మనం ప్రాపర్గా డాక్యుమెంట్ చేస్తే దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే, కాలర్ సిద్ధంగా ఉన్నారు. నుంచి కర్నూలు నుంచి ఎల్లప్ప గారు, మీ క్వశ్చన్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. సంతానం గురించి. మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? మ్యారేజ్ 5 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఏమైనా పరీక్షలు చేయించుకున్నారా మీరు? చేసినాం మేము, ఇద్దరు బిడ్డలు మేడం. దానికి మరి 2 ఏళ్ళు దానికి ఏమైనా క్లెయిమ్ కావాలా అని. అదే మీ పరీక్షల్లో ఏమైనా వచ్చిందని చెప్పారు. మీరు ఎవరైనా డాక్టర్ గారిని కలిస్తే మీకు చెప్పి ఉంటారు కదా మీ సమస్య ఏం చెప్పారు? ఏం లేదు, అంత బాగుండదు, అంత బాగుండదు అన్నారు. మీ భార్యకి ఏమైనా ఇబ్బంది ఉందని చెప్పారా? ఏం లేదు, అంత బాగుండదు. అయితే మీకు ఒకసారి మీ పరీక్షల రిపోర్ట్స్ ఏమున్నాయో అవన్నీ కనుక తీసుకొని వస్తే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి ఎవరైనా ఆండ్రోలజిస్ట్, యూరాలజిస్ట్ ఉంటారు, ఒకసారి వెళ్ళి కనుక్కోవాలండి. మీకు అన్నీ నార్మల్గా అంటే ప్రిలిమినరీగా మొదటగా చేసే టెస్టులు నార్మల్గా ఉండొచ్చు, కానీ ఇంకా అడ్వాన్స్డ్ టెస్టులు ఉంటాయి. ఫర్దర్గా అంటే ఇంకా పై టెస్టులు చేయడం వల్ల మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎందుకు రావట్లేదు అనేది. ఒకసారి మీరు డాక్టర్ గారిని కలిస్తే మంచిదండి. అంటే ఇప్పుడు మనం కాలర్తో మనం విన్నాం, ఈయనకి క్లారిటీ లేదు. ఏం టెస్టులు చేశారు, అసలు ఏం లోపం ఉంది, ఏం డిక్లేర్ చేశారు అనేది కూడా ఆయనకి క్లారిటీ లేదు. ఇలాంటి క్లారిటీ లేని వాళ్ళకి మీరిచ్చే గైడ్లైన్స్, కౌన్సిలింగ్ ఎలా ఉంటాయి? సో ఎప్పుడైనా సరే పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు క్లియర్గా వాళ్ళకు ఒక సిస్టమాటిక్ ప్రోటోకాల్ని ఫాలో అవుతాం. ఎవరైనా సరే ఇన్ జనరల్గా రెగ్యులర్ పేషెంట్ వచ్చినా, ఫర్టిలిటీకి సంబంధించి వచ్చినా, సెక్షువల్ ప్రాబ్లమ్స్తో వచ్చినా కూడా అసలు పేషెంటు ప్రిలిమినరీగా ప్రైమరీ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ హిస్టరీ అంటాం. ఆ హిస్టరీ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ రావడానికి. దాని తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ప్రిలిమినరీ బేసిక్ టెస్ట్లు చేస్తాం. దీంతో మాకు ఒక రఫ్ ఐడియా వస్తుంది ఈ పర్టికులర్ పేషెంటు ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్ చేస్తున్నప్పుడు ఏ కేటగిరీలో వస్తారు. ఆ పేషెంట్ ఏమైనా సివియర్ ప్రాబ్లమ్ జీరో స్పోమ్ కౌంట్తో ఉన్నారా, లేదంటే ఆలిగోజూ స్పోమియా అంటే లోయర్ స్పోమ్ కౌంట్స్తో ఉన్నారా, ఏదైనా ఇన్ఫెక్షన్స్తో ఉన్నారా, లేదంటే ఆ పర్టికులర్ కపుల్కి సంబంధించి వాళ్ళకి ఏమైనా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్, ఫ్యామిలీస్ లోపల ఇన్ఫర్టిలిటీ అనేది ఉండొచ్చు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా. సింపుల్ ఎగ్జామినేషన్లోనే కొద్ది మందికి వ్యాస్ డిఫరెన్స్ అనే స్ట్రక్చర్ ఉండదు, దాన్ని CBAVD అంటాం, వ్యాస్ అప్లాసియా అంటాం. సో అట్లాంటి ఫిజికల్ ఎగ్జామినేషన్కి చూస్తాం. చాలాసార్లు రెగ్యులర్గా చూసే డాక్టర్లు మిస్ అవ్వచ్చు, ఆ వ్యాస్ ఐడెంటిఫికేషన్ అనేది చేయలేకపోవచ్చు. చాలా చోట్ల తిరిగి అన్ని టెస్టులు చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఒక్కోసారి ఫిజికల్ ఎగ్జామినేషన్లో, సింపుల్ ఎగ్జామినేషన్లోనే ఇది మీ స్పర్మ్ ట్యూబ్ ఫామ్ అవ్వలేదండి, దానివల్ల మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు, ఖచ్చితంగా మీరు IVF ఎక్సీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇది ఎప్పుడైనా సరే రెగ్యులర్గా ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్ ప్రాక్టీషనర్స్ కంటే కూడా బెటర్ ట్రీట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. మరో కలర్ సిద్ధంగా ఉన్నారు, ఉమేష్ అనంతపురం నుంచి. ఉమేష్ గారు, సార్ 8 ఇయర్స్ అయింది మ్యారేజ్. పిల్లలు లేదు సార్ అది. ఓకే, ఇక్కడ బెంగళూరులో చూపించినాము, స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని ట్రీట్మెంట్ ఇచ్చినారు సార్. మళ్ళా కరోనా నుంచి మళ్ళా డిస్కంటిన్యూ ట్రీట్మెంట్ పోయేది వచ్చేది ఎట్లయింది? ఓకే, మీ స్పర్మ్ కౌంట్స్ తగ్గడానికి ఏమైనా కారణాలు చెప్పారా? మీరు ఆండ్రాలజిస్ట్ని కలిసారా? యూరాలజిస్ట్ని కానీ ఆండ్రాలజిస్ట్ని కానీ దగ్గరలో ఉన్న వాళ్ళని? బెంగళూరులో చూపిస్తున్నాం సార్. చూసినప్పుడు వాళ్ళు మెడిసిన్స్ రాసిన తర్వాత ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్.
ఇంప్రూవ్మెంట్ ఏం కనపడలేదు. తర్వాత మరి మెడిసిన్స్ ద్వారా ఇంప్రూవ్మెంట్ అవ్వకపోతే నెక్స్ట్ ట్రీట్మెంట్ గురించి చెప్పారా మీకు ఏమైనా? ఐయుఐ కానీ ఐవిఎఫ్ కానీ ఇక్సి పద్ధతులు ఏమైనా ముందుకు వెళ్ళాలని మీకు చెప్పారా ఆల్రెడీ? ఐవిఎఫ్ చూస్తాము రండి అని చెప్పింది సార్. అమౌంట్ ఎక్కువ చెప్పలేదు. ఓకే, అంటే మరి అట్లీస్ట్ మీకు ఒకవేళ ఫైనాన్షియల్గా తహాతుకు తగ్గి కష్టంగా ఉంది అని అనిపిస్తే మీరు మీ జనరల్ లైఫ్ స్టైల్కి సంబంధించినవి చేంజెస్ చేసుకుంటే మంచిదండి. సుమారుగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడము, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవడము, డ్రై ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నిటిని తీసుకోవడం ద్వారా కూడా మీరు ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వీలైతే మీరు ఒక 15 మినిట్స్ యోగా మెడిటేషన్ చేయడం ద్వారా కూడా మీరు నేచురల్గా కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ ఏవి అవ్వని సందర్భంలో తప్పదండి, మీరు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అంటే అప్పటికే 8 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మీరు ఫర్దర్గా వెళ్ళాలి అని అనుకుంటే ఒక్కోసారి ఐవిఎఫ్ పద్ధతిని అవలంబించాల్సి రావచ్చండి. డాక్టర్ గారు, ఈ అజోస్పెమియా ఎన్ని రకాలు ఉంటుంది, దాన్ని ఎలా నిర్ధారిస్తారు? ఇంతకుముందు చెప్పినట్టు ఎజోస్పోమియా అనేది జీరోస్పోమ్ కొట్టని చెప్పాను. ఎజోస్పోమియా 2 రకాలుగా ఉంటుందండి. అది ఒకటి అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమియా, ఇంకొకటి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమియా అంటారు. సో ఇప్పుడు ఇంతకుముందు చూపించినట్టుగా ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల వీర్యకణాలు ఇక్కడ తయారవుతాయండి. ఇలా తయారైన వీర్యకణాలు ఈ ట్రాక్ ద్వారా ఇలా వచ్చి ఇక్కడ వీర్యంతో మిక్స్ అయ్యి ఇలా బయటికి వస్తూ ఉంటాయి. సో ఎక్కడైతే వీర్యకణాలు తయారయ్యి ఈ ట్రాక్ ద్వారా ఇక్కడ బయటికి వచ్చే మార్గంలో కనుక ఏదైనా అడ్డు ఉంటే దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమి అంటారు. అంటే ఒక ట్రాక్ లోపల బ్లాకేజ్ ఏర్పడడం, అది అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమి. ఈ ట్రాక్ అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ పురుషక వీర్యకణాలు ఎక్కడైతే తయారవుతాయో ఈ వృషణాల లోపల ఇక్కడే కనుక ఇందులో కనుక వీర్యకణాల ఉత్పత్తి సరిగ్గా జరగకపోతే, ఇందులో సరిగ్గా జరగకపోతే అప్పుడు దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమి అంటారు. అంటే ఒక వ్యక్తి లోపల వీర్యకణాలు ఒక సర్టెన్ నంబర్ తయారవుతాయి మాత్రమే ఈ ట్రాక్ ద్వారా ఇలా బయటకు వస్తాయి. అంతకంటే తక్కువ నంబర్లో ఆ థ్రెషోల్డ్ కంటే తక్కువగా తయారయ్యేటప్పుడు ఇవి ఇక్కడే ఉండిపోతాయి, రాలేవు. ట్రాక్ బాగున్నా కూడా సఫిషియెంట్ నంబర్ లేకపోవడం వల్ల బయటకు రాలేకపోవచ్చు, దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమియా అంటారు. సో ఓవరాల్గా ఈ అజోస్పోమియా అనేది జీరోస్పోమ్ కౌంట్ అనేది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏర్పడే బ్లాకేజెస్ వల్ల రావడాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమియా అని, ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో నార్మల్గా ఉన్నా కూడా ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి చాలా తక్కువగా ఉండడం వల్ల వచ్చేది నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమియా అని అంటారు. ఓకే, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు నెల్లూరు నుంచి, శివకుమార్ గారు. శివకుమార్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీ డాక్టర్ మీ క్వశ్చన్ ఏమిటో డాక్టర్ గారిని అడగండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ శివకుమార్ సార్ నా పేరు. శివకుమార్ గారు చెప్పండి. ఏజ్ వచ్చి 40 ఇయర్స్ సార్. సార్ నాకు 2019లో మ్యారేజ్ అయింది సార్. అప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ వెయిట్ చేశాను సార్. ఆఫ్టర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత నెల్లూరు నారాయణ హాస్పిటల్ యూరాలజిస్ట్ కలవడం జరిగింది సార్. యూరాలజిస్ట్ని కలిస్తే సార్ అన్ని టెస్ట్ చేశారు సార్. అజిత్ సర్జన్ చెప్పారు అప్పుడు. అజిత్ సర్జన్ చెప్పి మెడిసిన్ పెట్టారు సార్. మెడిసిన్ పెడితే మెడిసిన్ తోటి సక్సెస్ అయింది సార్. మెడిసిన్ తోనే మళ్ళీ కౌంట్స్ వచ్చాయా సార్? మెడిసిన్ ద్వారా వీర్యకణాలు వచ్చాయా? కౌంట్ పెరిగింది సార్. అదే కౌంట్ తక్కువ అన్నారు, కౌంట్ పెరిగింది. కౌంట్ పెరిగింది, మాకు ఒక బాబు సార్ అప్పుడు. గుడ్ అండి సార్. తర్వాత ఏమైందంటే 19లో బాబు, మాకు బాబు పుట్టారు సార్ 19లో. సార్ 2021-22 ఆ 2 ఇయర్స్ కోవిడ్ తర్వాత డాక్టర్ గారు కలవలేకపోవడము. తర్వాత రీసెంట్ గా వెళ్ళి మళ్ళీ యూరాలజిస్ట్ ఏం డాక్టర్ కలుద్దాం సార్, అక్కడ లేదు సార్ హాస్పిటల్లో. ఓకే, అనంతరం యూరాలజిస్ట్ ని కలిశాను సార్. కలిస్తే మళ్ళీ ఒక స్పెర్మ్ టెస్ట్ చేశారు సార్. అది కాన్సన్ట్రేషన్ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ మెడిసిన్ పెట్టారు సార్. కానీ ప్రీవియస్ మెడిసిన్ తోటి నాకు అయింది అని నాకు నమ్మకం సార్. కానీ మళ్ళీ ఇప్పుడు తిని మళ్ళీ మెడిసిన్ పెట్టారు సార్, టాబ్లెట్స్ పెట్టారు. యాక్చువల్గా లాస్ట్ టైం వచ్చి సార్ ఇంజెక్షన్ పెట్టారు అప్పుడు. సెక్సియర్ రిపోర్ట్స్ ఉన్నది ఇప్పుడు సార్ 1 మినిట్. ఓకే, అయితే ఇప్పుడు మరి కండిషన్స్ మళ్ళీ ఇప్పుడు బాగాలేవు అని చెప్పని చెప్తున్నారు సార్. ఓకే ఓకే, అదే ఒకసారి మీకు ఓవరాల్గా మీరు చెప్పిన దాని ప్రకారము మీకు ఇంతకుముందు కణాలు బాగా తక్కువగా ఉన్నాయి, మెడిసిన్ ద్వారా ఇంప్రూవ్ అయింది, సక్సెస్ఫుల్గా ఒక బేబీ పుట్టారు. సో మీకు ఇప్పుడు సెకండ్ బేబీ గురించి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కూడా ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫిజికల్ ఎగ్జామినేషను,
తర్వాత స్క్రోటల్ స్కాన్, స్క్రోటల్ డాప్లర్ స్కాన్ అంటాము, ఆ వృషణాలకు సంబంధించిన స్కాన్, మరి హార్మోన్ టెస్టులు చేసుకోవాలండి. ఇందులో ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా కూడా ఒకసారి చెక్ చేస్తాము. ఇవి చూసిన తర్వాత మీకున్న వాల్యూస్ని బట్టి, ఆ వచ్చే రిపోర్ట్స్లో వచ్చే దాన్ని బట్టి మనము ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ట్యాబ్లెట్స్ ద్వారా ఇంప్రూవ్మెంట్ అంతగా లేదు అనుకుంటే ఇంజెక్షన్స్ ద్వారా కూడా ట్రై చేసే అవకాశం ఉందండి. మీరు ఒకసారి డాక్టర్ గారిని మళ్ళీ కలిస్తే ప్రాబబ్లీ మీకు ట్రీట్మెంట్ చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, మోహన్ రాయచూర్ నుంచి. మోహన్ గారు, సార్ మీ డౌట్ ఏంటో డాక్టర్ గారిని అడగండి. నమస్తే మోహన్ గారు, చెప్పండి. సార్ మాకు ఉండే సార్ పిల్లల ప్రాబ్లమ్, మ్యారేజ్ ప్రిపరెన్స్ అయిపోయింది సార్. చాలా రకాలుగా ట్రీట్మెంట్ తీసుకున్నామండి, కానీ నా దగ్గర కౌంటింగ్ ప్రాబ్లమ్ ఉంది అంటున్నారు. అది జస్ట్ అసలు పెరగట్లేదు అది, ఎన్ని ట్రీట్మెంట్ తీసుకున్నా ఏం మెడిసిన్ తీసుకున్నా. అదే సార్ ఇది మీకు కౌంట్స్ జీరో కౌంట్ అని చెప్పారా, బాగా తక్కువగా ఉందన్నారా? అంటే మీ విషయంలో కూడా ఇంతకు ముందు పేషెంట్ సంబంధించిన విధంగానే ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ వృషణాల సైజ్ ఎలా ఉంది అంటే స్మాల్ టెస్టిస్ అంటాం, ఒకవేళ వృషణాల సైజ్ కనుక బాగా చిన్నగా ఉన్నప్పుడు హార్మోన్స్ అనేవి టెస్టోస్టెరోన్ తక్కువగా ఉంటుంది, FSHLH హార్మోన్స్ చాలా హై ఉంటాయి, అట్లాంటి టైంలో ఇంకేమైనా వారికోసిల్ ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయో కూడా చూడాల్సి ఉంటుంది. మీరు హార్మోన్ టెస్ట్లు, వృషణాలకు సంబంధించిన స్కాను అవసరం అనుకుంటే ఇంకా మరీ తక్కువగా ఉండి జీరో ఉన్నప్పుడు కొన్ని రకాల జెనెటిక్ టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు మెడిసిన్స్ ద్వారా ఏమైనా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా లేదా, మనం అలా వెయిట్ చేయడం కరెక్టా కాదా కూడా ఒకసారి నిర్ధారించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని జెనెటిక్ టెస్టుల లోపల వచ్చే రిపోర్ట్స్ని బట్టి ట్రీట్మెంట్ సరిగా వర్కౌట్ అవ్వదని కూడా ముందే చెప్పి నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. సో మీరు ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే ప్రాబబ్లీ మీకు సరైన సలహా ఇచ్చే అవకాశం ఉంటుందండి. దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కానీ ఆండ్రాలజిస్ట్ని కానీ కలవండి. ఈ అబ్స్ట్రాక్టివ్ ఎజోస్పెర్మియాని ఎలా ట్రీట్ చేస్తారండి? సో అబ్స్ట్రక్టివ్, ఇంతకుముందు మీకు చెప్పినట్టు అబ్స్ట్రక్టివ్ ఎజోస్పోమియా అంటే ఈ ట్రాక్లో ఏర్పడే ఒక ప్రాబ్లం. సో ఈ ట్రాక్లో ప్రాబ్లం ఎక్కడ రావచ్చు, ఈ టెస్టిస్కి సంబంధించిన తర్వాత ఎపిడెడమిస్ అనే స్ట్రక్చర్లో ప్రాబ్లం రావచ్చు, ఈ వ్యాస్ డిఫరెన్స్ అనే స్ట్రక్చర్లో ప్రాబ్లం రావచ్చు, బ్లాక్ ఏర్పడవచ్చు, ఇలా వచ్చిన తర్వాత ఈ ఎజాక్యులేటరీ డక్ట్ లోపల ప్రాబ్లం రావచ్చు. ఇందులో కనుక ప్రాబ్లం ఇక్కడ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఎపిడెడమిస్లో బ్లాక్ ఉందనుకోండి, లేదంటే ఈ వ్యాస్ డిఫరెన్స్ అనే స్ట్రక్చర్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఇక్కడ ప్రాబ్లం ఉందంటే ఎక్కడైతే బ్లాక్ ఉందో ఆ బ్లాక్ వరకు కట్ చేసేసి రెండింటిని రీజాయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని మైక్రోసర్జికల్ ప్రొసీజర్ ద్వారా చేస్తాం, దాన్ని మైక్రోసర్జికల్ వ్యాసో వ్యాసాస్టమీ అంటారు. అదేవిధంగా ఒకవేళ బ్లాక్ కనుక ఇక్కడ ఎపిడెడమిస్లో ఉందనుకోండి, ఇవి చాలా చిన్న ట్యూబ్యుల్స్ అండి ఈ ఎపిడెడమిస్లో ఉండేవి, దీన్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఈ వ్యాస్ డిఫరెన్స్ని డైరెక్ట్గా ఈ ఎపిడెడమిస్కి జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వ్యాసో ఎపిడెడిమాస్టమీ అంటాం. ఈ రెండు కూడా చాలా అతి సూక్ష్మమైన సూచర్ మెటీరియల్స్, 9-0, 10-0 అంటాం. అంటే జన మామూలుగా భాషలో చెప్పాలంటే మన వెంట్రుక లోపల దాదాపుగా 10th సైజులో ఉంటాయి, అంత సన్నటి సూచర్ మెటీరియల్స్ వాడి అధునాతనమైన మైక్రోస్కోప్స్ కింద వెరీ హై మ్యాగ్నిఫికేషన్ లోపల, అంటే చాలా ఎక్కువగా కనబడుతుంది మైక్రోస్కోప్లో చూసినప్పుడు అంత చిన్నది కూడా, ఆ మైక్రోసర్జికల్ టెక్నిక్ ద్వారా వీటిని మనము రీకన్స్ట్రక్షన్ అంటే రీజాయిన్ చేయడం జరుగుతుంది ఒకవేళ బ్లాక్స్ ఇక్కడ ఉన్నప్పుడు. అలా కాకుండా ఇక్కడ ఈ ఎజాక్యులేటరీ డక్ట్ లోపల కొద్దిమందికి యూట్రికల్ సిస్ట్లు అంటాం, అక్కడంటి సిస్ట్లు ఏమైనా ఉన్నప్పుడు ఆ సిస్ట్ని ఇక్కడ యూరినరీ ట్రాక్లోంచి వెళ్ళి ఈ సిస్ట్ని ట్యూరెడ్ అనే ట్రాన్స్ యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ద ఎజాక్యులేటరీ డక్ట్స్ అంటాం. ఆ ఎండోస్కోపిక్ పద్ధతి ద్వారా ఈ బ్లాక్ని తీయడం వల్ల ఈ మళ్ళీ పాత్వే ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా బ్లాక్ని రిమూవ్ చేయడానికి వ్యాసో వ్యాసాస్టమీ అంటే ఈ వ్యాస్ డిఫరెన్స్ ట్యూబ్ని కట్ చేసి జాయిన్ చేయడము, లేదంటే వ్యాసో ఎపిడెడిమాస్టమ్ ఈ ట్యూబ్ని ఇక్కడ జాయిన్ చేయడము ఈ మైక్రోసర్జరీ పద్ధతుల ద్వారా, లేదంటే ఇందులోపల ఏదైనా యూట్రికల్ సిస్ట్ ఉంటే ఎండోస్కోపిక్ లేజర్ ద్వారా దీన్ని మనం ఓపెన్ చేయడం వల్ల ట్యూరెడ్ అనే పద్ధతి ద్వారా మనము ఈ బ్లాక్స్ని తీసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ వైఫ్కి ఎలాంటి ప్రాబ్లం లేదనుకోండి, కేవలం పురుషుడే ప్రధాన కారణం అనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీటిని మనము ఈ అధునాతన శస్త్రచికిత్స పద్ధతుల ద్వారా మనం క్లియర్ చేయడం ద్వారా వాళ్ళకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల వయసుకి ఐవీఎఫ్కి సంబంధించిన ఇంజెక్షన్స్ తీసుకోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఓకే, మరో కాలం సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ తిరుపతి నుంచి. శ్రీనివాస్ గారు, సార్ మీ డౌట్ ఏంటో డాక్టర్ అని అడగండి. సార్ నాకు క్రియాటిన్ 2.1 ఉంది సార్,
క్రియాటినిన్. క్రియాటినిన్. హా ఇంకా ఏం ఇబ్బంది అండి దాని వల్ల మీకు? దాని వల్ల ఇబ్బంది అయితే లేదు, యూరిన్ అంతా బాగానే పోతుంది, అంతా ఉంది. ఓకే. నా ఏజ్ 82. ఓకే, మీకు షుగర్ బీపీ ఏమన్నా ఉన్నాయా? షుగర్ బీపీ అంతా కంట్రోల్ లో ఉంది. బట్ ఉన్నాయి గానీ కంట్రోల్ లో ఉన్నాయి. సో మీకు ఇప్పుడు షుగర్ బీపీ ఉండి దాని తర్వాత స్లోగా ఈ క్రియాటిన్ అనేది పెరగడం అంటే కిడ్నీకి సంబంధించిన పనితనం అనేది కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము, అంటే కిడ్నీ షుగర్ ఎఫెక్ట్ అనేది కిడ్నీస్ మీద పడడం వల్ల, ఇలాగే బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా దాని మీద కిడ్నీ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు కిడ్నీ ఫలితనం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో మీరు మేబీ దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు యూరిన్కి సంబంధించిన టెస్టులు చేస్తారు. యూరిన్లో ఏమైనా ప్రోటీన్ వెళ్తుందా లేదా, ఆ కిడ్నీ ఫిల్ట్రేషన్ ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, ఒక జిఎఫ్ఆర్ అని అంటారు, ఈ పద్ధతుల ద్వారా ఈ కిడ్నీ పనితనాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మీరు ఈ మధుమేహాన్ని తర్వాత ఈ బీపీని కనుక కంట్రోల్లో కనుక పెట్టుకుంటే ఈ కిడ్నీ ఫంక్షన్ని ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ని కలవండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, కాలర్స్ అడిగిన ప్రశ్నలకి చక్కగా డౌట్స్ క్లారిఫై చేశారు. ఇది వాళ్ళకి హెల్త్ కేర్. నమస్తే.